హలో గాయ్స్, మరొక వీడియోతో మేము ఇందుకు వచ్చాను. ఈ వీడియోలో రెడ్మీ ఫోన్స్ గురించి టాప్ 3 థీమ్స్ అనేది తీసుకొచ్చాను. సో ఆ థీమ్స్ మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. సో ఆ థీమ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ థీమ్ వచ్చేసరికి సిడిఎం బ్లూ. సో ఫ్రెండ్స్, ఈ థీమ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ డార్క్గా కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఐకాన్స్ అనేది చాలా బాగా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఒకసారి నేను ఈ థీమ్ అనేది అప్లై చేసి చూపెడుతున్నాను మీకు. సో థీమ్ అనేది అప్లై అయిపోయింది. ఒకసారి మనం బ్యాక్ వచ్చి మొత్తం చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్గా అండ్ లైట్ బ్లర్ ఇచ్చాడు, డార్క్ బ్లర్ కాదు ఇది. సో అందుకోసమే మనకి మెనూ అనేది చాలా స్మూత్గా అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ ఐకాన్స్ చూసుకుంటే అంత సర్కిల్ కాకుండా అండ్ అంత స్క్వేర్గా కాకుండా నార్మల్ కర్వ్స్ ఇచ్చాడు ఐకాన్స్కి. సో దానివల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మనం డైల్ ప్యాడ్ కనుక చూసుకున్నట్టయితే బ్లాక్ షేడ్లో వచ్చి ప్లస్ వైట్ అనేది దానికి కాంబినేషన్ ఇచ్చాడు. ఇక్కడ మెసేజెస్ కూడా చూసుకుంటే మీకు అలాగే ఇచ్చాడు. ఇందులో మేజర్ చేంజ్ ఏంటంటే వాట్సాప్కి కూడా థీమ్ అనేది చేంజ్ అవుతుంది. మన నార్మల్ వాట్సాప్ కూడా కొంచెం బ్లాకిష్ అండ్ డార్క్ థీమ్ షేడ్లోకి వస్తుంది అనమాట. డార్క్ బ్లాక్ కాదు ఫ్రెండ్స్ ఇది, ఇది వచ్చేసి లైట్ ఒక జెడ్ బ్లాక్ టైప్ ఆఫ్ థీమ్ అనమాట. కొంచెం లైట్ బ్లాక్ ఉంటుంది ఇది. సో మనకి వాట్సాప్ కూడా చేంజ్ కావడం చాలా మంచి విషయం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్ మనం రెగ్యులర్గా యూజ్ చేసి బోర్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఇక్కడ టోంగల్స్ మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ బార్లో కూడా చాలా చేంజెస్ చేసిండు ఈ థీమ్ అతను. డెవలపర్ చాలా బాగా డెవలప్ చేసిండు ఈ థీమ్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైట్లో ఉన్న అన్నీ ఆఫ్ అనమాట. వైట్ కాకుండా వేరే కలర్ వస్తుందంటే అది ఆన్లో ఉందని అనమాట. ఓకే, నెక్స్ట్ మనం సెట్టింగ్స్లో చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా సేమ్ మనకి నార్మల్గా బ్లాక్ ఇచ్చి వైట్ లెటర్స్ అనేది ఇచ్చాడు, చాలా బాగుంది. పక్కకి మనకి సింబల్స్ కూడా చాలా మంచిగా అఫీషియల్ సింబల్స్ అనేది వేశాడు ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒకసారి నేను దీన్ని మీకు లాక్ స్క్రీన్లోకి అనేది తీసుకెళ్ళి చూపెడతాను. సో లాక్ స్క్రీన్లో మీకు ఇలా మీకు మూడు చూపెడుతుంది. ఒకవేళ మీరు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది కూడా చూపెడుతుంది. ఛార్జింగ్ పర్సంటేజ్ అండ్ టైం అనేది చూపెడుతుంది. అండ్ కింద లాక్ అనేది చూపెడుతుంది. సో మన నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఐఓఎస్ థీమ్. ఫ్రెండ్స్, నేను ప్రతి థీమ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఈ థీమ్స్ కనుక మీరు ట్రై చేసుకోవాలనుకుంటే. సో ఫ్రెండ్స్, నేను ఈ ఐఓఎస్ థీమ్ చాలా ఐఓఎస్ థీమ్స్ చూశాను, బట్ ఈ ఐఓఎస్ థీమ్ వచ్చేసి చాలా బాగా అనేది డెవలప్ చేశారు షామీ ఫోన్స్ గురించి. అండ్ డెవలపర్ అనేది దీన్ని చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశాడు, యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ లాగా మనకి ఫీల్ వచ్చేలాగా ప్రతి దాని. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫస్ట్ హోమ్ స్క్రీన్ నుంచి మొత్తం స్టార్ట్ చేద్దాం. సో హోమ్ స్క్రీన్ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో హోమ్ స్క్రీన్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ దాంట్లో కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చాడుగా. సో దీనివల్ల మనం హోమ్ స్క్రీన్ అనేది చాలా బాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేసి మన హోమ్ స్క్రీన్ని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 7 నెంబర్ని ప్రెస్ చేస్తే మన హోమ్ స్క్రీన్ మీద రెయిన్ అనేది పడుతుంది. అండ్ మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే రెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో రెయిన్ దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2-3 టైప్స్ ఆఫ్ రెయిన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇమేజ్ పైన ఇమేజ్ టోంగల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డిఫరెంట్గా అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్లాగా ఒక చిన్న స్టార్స్ వచ్చి పైన కర్వ్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే రెయిన్ మోడల్ అనేది చేంజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా రెయిన్ అనేది ఒక 2-3 మోడల్స్లో పడుతుందని. సో వాటర్ ఇందులో డిఫరెంట్గా పడుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే వాటర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి దీన్ని క్లిక్ చేస్తాను. చూసుకున్నట్టయితే మీరు స్క్రీన్ మీద వాటర్ అనేది డిఫరెంట్గా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కార్నర్స్ అనేది రౌండ్గా చేసుకోవచ్చు అండ్ నాచ్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. నాకు ఈ థీమ్లో చాలా బాగా నచ్చిందంటే ఇదే ఫ్రెండ్స్, మన హోమ్ స్క్రీన్ మీద రెయిన్ వాటర్స్ పడేటట్టు గ్రాఫిక్ చూపెట్టడం. అండ్ చాలా హెచ్డీగా ఉంది ఫ్రెండ్స్, డెవలపర్ చాలా బాగా క్రియేట్ చేశాడు దీన్ని. సో ఇవి ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ మీద సెట్టింగ్స్ మనకి. అండ్ ఒకసారి డైలర్ అనగా చూసుకున్నట్టయితే మనకి డైలర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్లో ఎలాగైతే ఇస్తాడో అలా డైలర్ ఇచ్చాడు. అండ్ ఒకసారి కాల్ చేసి చూద్దాం మనం. కాల్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఐఫోన్ టోంగల్సే ఇచ్చాడు ఫ్రెండ్స్, చూస్తుంది క్యూట్గా. అండ్ మనకి సేమ్ ఐఫోన్ ఫీల్ అనేది అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఈ థీమ్ని చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి నోటిఫికేషన్ సెంటర్ చూసుకుందాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మనకి ఐఓఎస్ 9లో కూడా సేమ్ ఇదే నోటిఫికేషన్ సెంటర్
సెంటర్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి బ్రైట్నెస్ స్లైడర్ చూసుకున్నట్టయితే కొంచెం బ్రాడ్గా ఇచ్చాడు, చూస్తేందుకు లుక్ అనేది కూల్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సెట్టింగ్స్లోకి కూడా వెళ్ళి చూద్దాం మనం. సెట్టింగ్స్లో అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చాడు, ఐఫోన్ లాగా ఇచ్చాడా లేకపోతే మన నార్మల్ షామీలో ఎలా అవుతుంటో అలా ఇచ్చాడా. సో సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్లో ఉన్నట్టే సెట్టింగ్స్ టూల్ కూడా ఇక్కడ చూస్తున్నాం మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకసారి మెసేజింగ్ యాప్లోకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. మెసేజింగ్లో చూసుకున్నట్టయితే కొంచెం అంత బాగాలేదు మెసేజింగ్ యాప్ అయితే. ఒకసారి మనం ఇక్కడ వాట్సాప్ కూడా చెక్ చేసుకుందాం. వాట్సాప్ చెక్ చేసుకున్నట్టయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ 10లో ఎలా అయితే, సారీ iOS 10లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇచ్చాడు వాట్సాప్ అయితే. నాకు మెసేజింగ్ మాత్రం అంత నచ్చలేదు ఫ్రెండ్స్ ఇందులో ఎందుకో కానీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి లాక్ స్క్రీన్ కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. లాక్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ కనుక స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని వెదర్కి సంబంధించిన అండ్ మనం ఇంతకుముందు మ్యూజిక్ ప్లే చేసుకోవాలని కూడా ప్లే చేసుకోవచ్చు. మీరు లాక్ స్క్రీన్ డబల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ కనుక మీరు హోల్డ్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెడితే మీకు ఇలా అనేది చూపెడుతుంది ఛార్జింగ్ ఎలా రిసీవ్ అవుతుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మన నెక్స్ట్ థీమ్ వచ్చేసి కలర్ఫుల్ లైఫ్ NY. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది థీమ్ ఫ్రెండ్స్. ఈ థీమ్ అప్లై అయ్యేంతవరకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే. అండ్ ఫ్రెండ్స్ మనం ఈ థీమ్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. కొన్ని ఐకాన్స్ వచ్చి మనకి ఐఫోన్ లాగా ఉన్నాయి, బట్ ఐఫోన్ అంతా ఇంతకుముందు ఐఫోన్ చూసినట్టు థీమ్ కాదు ఇది, వేరే థీమ్ సపరేట్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనకి ఐకాన్స్ అనేవి స్క్రీన్ ఫుల్గా లేకుండా స్క్రీన్ మిడిల్లో ఉండేవి, ఇవి ఫుల్గా ఉన్నాయి స్క్రీన్. అండ్ నోటిఫికేషన్ బార్ చూసుకున్నట్టయితే మనకి MIUI 10లో ఎలాగైతే నోటిఫికేషన్ బార్ ఉందో ఇందులో కూడా సేమ్ అలాగే ఉంది, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, సెట్టింగ్స్లో మనకి ఏమైనా చేంజెస్ చేశారని. సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే అంత హెవీ చేంజెస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్, లైట్గా చేంజ్ చేశారు. కొంచెం 3D ఎఫెక్ట్ లాగా పైన సెర్చింగ్ బార్క్ అనేది వేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం కాల్ డైలర్ చూసుకున్నట్టయితే కాల్ డైలర్లో కూడా చాలా సింపుల్గా ఎడిట్ చేశారు ఫ్రెండ్స్. నేను ముందే చెప్పాను ఇది చాలా సింపుల్గా ఎవరైతే యూజ్ చేస్తారనుకుంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ థీమ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెసేజింగ్ యాప్లో ఈ మెసేజింగ్ యాప్ని చాలా బాగా మెసేజింగ్ సెక్షన్ని మాత్రం చాలా బాగా ఎడిట్ చేసి ఫ్రెండ్స్ ఈ థీమ్ వాళ్ళు సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా. ఒకసారి వాట్సాప్ కనుక చూసుకుందాం మనం, వాట్సాప్లో కూడా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు ఇంతకుముందు బ్లాకిష్ థీమ్ కన్నా ఈ వైట్ థీమ్ కొంచెం డల్గా అనిపిస్తుంది, బ్లాకిష్ థీమ్లో ఇంత రఫ్గా లేకుండే. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ థీమ్కి లాక్ స్క్రీన్ అన్నమాట. సో లాక్ స్క్రీన్ వచ్చేసి మీకు లాక్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవుతుంది ఓకే. అండ్ ఇది ఛార్జింగ్ పెడితే ఫ్రెండ్స్ మీకు ఛార్జింగ్ ఎక్కడ చూపెడుతుంది అని కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కింద ఎండింగ్లో చిన్న స్మాల్ లైన్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ స్మాల్ లైన్ అనేది ఛార్జింగ్ ఇండికేషన్ని మీకు చూపెడుతుంది అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ top 3 థీమ్స్ షామీ డివైజెస్ గురించి ఈ మంత్వి. సో ఫ్రెండ్స్ ఇలాంటి థీమ్స్ అండ్ టెక్ వీడియోస్ నేను మరెన్నో తీసుకొస్తూ ఉంటాను అండ్ పబ్జికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.